ఉపాధి కల్పించాలని చెప్పి రాజ్యాంగంలో రాశాడు. కానీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నడపడంలో బిజినెస్ గా చూపిస్తా ఉంది. అంటే బిజినెస్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం అని చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం ఈ దేశ సంపద మొత్తం కూడా ప్రజలకు చెప్పేసి రాజ్యాంగంలో రాసింది. కానీ ఈ రాజ్యాంగ సంపద మొత్తం కూడా బాబా కార్పొరేట్ సంస్థల కోసం, బీజేపీ ఎన్నికల కోసం, పట్టు కోసం ఈ దేశ సంపద మొత్తం కూడా అమ్ముతా ఉంది. కార్పొరేట్ సంస్థలని, అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ, ఇతర బడాబడా కార్పొరేట్ల మొత్తం కూడా ఈ దేశ సంపద మొత్తం కూడా అమ్మేసి దేశాన్ని మొత్తం లూటి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ. ఇప్పటికే కరోనా కాలంలో సుమారు 20 కోట్ల మంది రోడ్ల పాల్పడ్డారు, ఉపాధి కోల్పోయారు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సింది పోయి నరేంద్ర మోడీ ఉన్న ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్లకు అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొన్ని 1000 కోట్ల ఆస్తుల మొత్తం కూడా 6 లక్షల కోట్లకే అమ్ముతా ఉన్నాడు. కానీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తు సంపద మొత్తం కూడా బ్లాక్ కార్పొరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సంపద మొత్తం ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసులు, నిత్యావసరాలు, ఇంత అనేక రేట్లు పెరుగు పెంచుతా పోతా ఉన్నాయి. దీని మీద చర్చ జరపలేరు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. నువ్వు దేనికోసం పాదయాత్ర చేస్తా ఉన్నావు? ఈ దేశానికి మీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఏం ఒరగబెట్టాడని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నావు. అంటే పాదయాత్రలో ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్తా ఉన్నాడు. ప్రజా సమస్యలు పరిష్కారం అంటే నిత్యావసర రేట్లు తగ్గించాలి, బియ్యం, కందిపప్పు, నూనె పెరిగిన రేటు తగ్గించాలి, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, గ్యాస్ రేటు ఇది తగ్గించాలి. దీనికి పెంచుతున్న మీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తావని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని మొత్తం కూడా ఆదర్శంగా ఉందని కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఆదర్శంగా ఉంది? భారతదేశ సంపద మొత్తం కూడా ఆదర్శంగా ఉందని కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఆదర్శంగా ఉంది? భారతదేశ సంపద మొత్తం కూడా కార్పొరేట్ సంస్థకు అమ్మడంలో ఆదర్శంగా ఉందా? లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వ మత రాజకీయాలు నాపడంలో ఏ రకంగా అభివృద్ధి చేపించింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపద మొత్తం కూడా ప్రజల మొత్తం కూడా పిచ్చగల తయారు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉపాధి లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాం. మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా 300 రోజుల నుండి ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తే దాన్ని పట్టించుకొని మీ నరేంద్ర మోడీ దానికి ఏం సమాధానం చెప్తాం? బండి సంజయ్, కిషన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక పోరాటాలు, దళితులపై దాడులు, ఈ రకంగా దేశ సంపద మొత్తం కూడా లూటి దీంట్లో నా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది అని చెప్పేసి మేము ప్రశ్నించుకుంటాం. రోజు రోజుకు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, గ్యాస్ రేటు పెంచుతూ పోతా ఉన్నది. ఇదే మీరు అభివృద్ధి చేసిందని చెప్పేసి